తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంతో వైఎస్ షర్మిల ముందస్తు కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే వరుసగా వివిధ జిల్లాల వైఎస్ అభిమానులు నేతలతో భేటీ అవుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు వైఎస్ హయాంలో నిర్మించిన నీటి ప్రాజెక్టులు వాటి పరిస్థితిపై కూడా షర్మిల పూర్తిగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో పెట్టబోయే తన కొత్త పార్టీ విధానాలు ప్రణాళిక రూపొందించుకునేందుకు యత్నాలు జరుగుతున్నాయని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి అయితే పార్టీ నిర్మాణం కోసం సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోవాలని ఇప్పటికే షర్మిల నిర్ణయించారు తండ్రి వైఎస్కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలను మాజీ ఐఏఎస్ ఐపీఎస్లతో వరుసగా భేటీ అవుతున్నారు ఇందుకోసం తల్లి విజయమ్మ కూడా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది వైఎస్ఆర్ హయంలో సీఎంఓలో పనిచేసిన పలువురు సీనియర్ అధికారులకు ఫోన్ చేసి తన కూతురుకు సహకరించాలని విజయమ్మ కోరినట్లు సమాచారం ఇక షర్మిల కొత్త పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు మే పద్నాలుగు లేదా జూలై ఎనిమిదిన పార్టీ పేరు ప్రకటన చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది జూలై ఎనిమిదిన వైఎస్ రెడ్డి జయంతి మే పద్నాలుగున ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు కాబట్టి ఈ రెండు తేదీల్లో పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు మార్చి రెండవ తేదీన మహబూబ్నగర్ జిల్లా నేతలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు ఏప్రిల్ పది వరకు అన్ని జిల్లాల నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగనున్నాయి చివరిగా ఖమ్మం జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనం చేసి ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం ఉంటుందని అంటున్నారు